గుప్పెడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందుగా మీ దాకా చేరుతాయి. కాలేజీలో ఎగ్జామ్స్ అయిపోయాక రిషి రిజిస్టర్ చెక్ చేస్తూ ఉండగా వసుధరకు సంబంధించిన డీటెయిల్స్లో వసు బర్త్డే అని చూస్తాడు. ఇక అది చూసిన రిషి ఏంటి రేపు వసుధర బర్త్డేనా అనుకుంటాడు. వసుధర ఒక్క మాట కూడా చెప్పలేదు, తన బర్త్డే సెలబ్రేషన్ చేసుకోదా అనుకుంటాడు. ఇక వసుధర దగ్గరికి వెళ్ళి ఈ 2-3 రోజుల్లో నీకు సంబంధించిన సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయా వసుధర అని అడగగానే అప్పుడు వసు అలాంటివి ఏమీ లేవు సార్ అంటుంది. ఇక ఆ మాటలు విన్న రిషి ఏంటి ఇంతలా అడిగినా కూడా వసుధర తనకు బర్త్డే గురించి చెప్పడం లేదు అనుకుంటాడు. ఇక నెక్స్ట్ డే వసుధర ఎప్పటిలాగానే కాలేజీకి వస్తుంది. ఇక రిషి వసుని సర్ప్రైజ్ చెయ్యాలని అనుకుంటాడు. వసు క్లాస్ లోపలికి రాగానే వసుపై పూలవర్షం కురిసేలా ఏర్పాటు చేస్తాడు. ఇక వసు క్లాస్ లోపలికి రాగానే బెలూన్ పగిలి వసుపై పూలవర్షం కురుస్తుంది. ఇక క్లాస్లోని స్టూడెంట్స్ అందరూ హ్యాపీ బర్త్డే వసుధర అని వసుని విషెస్ చేస్తారు. ఇక ఇదంతా చూస్తున్న వసుకి ఏమీ అర్థం కాదు. ఇక అక్కడే ఉన్న రిషితో ఏంటి సార్ ఇదంతా అని అంటుంది. అప్పుడు రిషి ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం, ముందు కేక్ కట్ చేద్దువు గాని రా అని వసుతో అంటాడు. అప్పుడు వసు క్లాసులో కేక్ కట్ చేసి క్లాసులోని అందరికీ పంచుతుంది. రిషి వైపు చూసి పుట్టినరోజుకి ఒక్క డ్రెస్ కూడా కొనుక్కోని పరిస్థితి సార్ నాది, అందుకే మీరు నన్ను రేపు కానీ ఎల్లుండి కానీ ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నాయా అని అడిగితే అలాంటివేమీ లేవు సార్ అని అబద్ధం చెప్పాను అని అంటుంది. ఇక ఆ మాటలు విన్న రిషి చాలా ఫీల్ అవుతాడు. ఇక కాలేజీ అయిపోయిన తర్వాత వసు ఇంటికి వెళ్తుంటే రిషి వసుని ఒకసారి ఇలా రా అని పిలుస్తాడు. అప్పుడు వసు రిషి దగ్గరికి వచ్చి ఏంటి సార్ అని అడుగుతుంది. అప్పుడు రిషి కారులోంచి ఒక కవర్ తీసి వసుకి ఇస్తాడు. అప్పుడు వసు ఏంటి సార్ ఇది అని అడుగుతుంది. రిషి నీ బర్త్డేకి నా గిఫ్ట్ అని ఇస్తాడు. అప్పుడు వసు ఇలాంటివేమీ వద్దు సార్ అంటే అప్పుడు రిషి ఒక కాలేజీ ఎండీగా ఇవ్వడం లేదు, ఒక ఫ్రెండ్గా ఇస్తున్నాను తీసుకో అనగానే వసు ఏమీ అనలేక తీసుకుంటుంది. ఇక రిషి వసుని తన కారులో డ్రాప్ చేస్తాడు. ఇక వసు ఇంటికి వెళ్ళాక రిషి సార్ ఏం గిఫ్ట్ ఇచ్చాడా అని కవర్ని ఓపెన్ చేసి చూస్తుంది. రిషి సార్ ఇచ్చిన గిఫ్ట్ చూసి వసు ఒకేసారి షాక్ అవుతుంది. ఏంటి రిషి సార్ చీరని గిఫ్ట్గా ఇచ్చాడేంటి అనుకుంటుంది. ఇక రిషి సార్ ఇచ్చిన చీరని వసు కట్టుకొని రిషి ఇంటికి వెళ్తుంది. ఆ టైంలో రిషి తన రూమ్లో పని చేసుకుంటూ ఉంటాడు. ఇక వసు చీర కట్టుకోవడం చూసి సంజు దేవయాని కుళ్ళుకుంటూ ఉంటారు. దేవయాని అయితే ఏంటి ఈ వసుధర గొప్పింటి అమ్మాయిలా కనిపిస్తుంది అని అనుకుంటుంది. ఇక ధరణి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వసుధర దగ్గరికి వెళ్ళి వసు ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటుంది. ఇక వసు అయితే ఏంటి రిషి సార్ ఎక్కడున్నాడు, ఒక్కసారైనా బయటికి రావడం లేదు సారు, చూడాలనే నేను ఈ చీర కట్టుకొచ్చాను, ఇంకా రాడేంటి అని అనుకుంటుంది. ఇక ధరణి రిషి దగ్గరికి వెళ్ళి రిషి ఈరోజు వసుని చూశావా అని అడుగుతుంది. అప్పుడు రిషి ఎందుకు వదిన కాలేజీలో చూశాను అంటే అప్పుడు ధరణి కాలేజీలో కాదు రిషి ఇప్పుడు చూశావా అని అడుగుతుంది. ఎందుకంటే వసు చీర కట్టుకొని వచ్చింది, ఆ చీరలో వసు చాలా అందంగా ఓ గొప్పింటి అమ్మాయిలా ఉంది రిషి అని చెప్పగానే నిజంగా నా వదిన అని బయటికి వెళ్ళి వసుని చూస్తాడు. అలా తనను గిఫ్ట్ ఇచ్చిన చీరలో వసుని చూడగానే రిషి ఒక్కసారే ఫ్లాట్ అయిపోతాడు. ఈ వసుధర ఏంటి చీరలో ఇంత అందంగా ఉంది, చీర వల్ల తనకు అందం వచ్చిందా, తన వల్ల చీరకు అందం వచ్చిందా అనుకుంటాడు. ఇక రిషి అదే పనిగా వసుని చూస్తూ ఉంటాడు. ఇక వసు కూడా తనని చూస్తూ ఉండడం గమనించిన ఎవరిని చూడకుండా చీర ఎలా ఉంది సార్ అని అడగగానే రిషి కూడా చీర సూపర్గా ఉంది అని అంటాడు. ఇక రిషి వసు ఇద్దరూ కలిసి అలా బయటికి వెళ్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.